मॉर्निंग न्यूज एंड हेयर ऑयल समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स लो मन को ग्रीन ट्रेंड्स कनिपिस्तున్నాయి एसएक्स निफ्टी 50 పాయింట్ల లాభం ఆఫ్ కోర్స్ కొంచెం హైయర్ లెవెల్స్ నుంచి కిందకు వచ్చింది 9446 సో నిన్న మనం నిఫ్టీ 9380 దగ్గర క్లోజ్ అయ్యింది కాబట్టి 50 60 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు ఇవాల్టి ఓపెనింగ్ లో కూడా కనిపిస్తుంది సో నిన్న లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కొంత నష్టాల్లో క్లోజ్ అయినప్పటికి ఏషియన్ మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఎఫ్ఓఎంసి మీటింగ్ అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంబంధించిన రెండు రోజుల ఎఫ్ఓఎంసి మీటింగ్ ఇవాళ ఈ నైట్ కి ముగుస్తుంది తర్వాత కామెంటరీ ఎటువంటి కామెంటరీని ఎఫ్ఓఎంసి ఇస్తుంది ఎందుకంటే పెద్దగా ఏమీ పాలసీ చేంజెస్ ఏ ఉండవిక ఎందుకంటే అక్కడ ఎలాగూ 0% ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్ అనేది కొనసాగుతోంది ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఇలాంటి కామెంటరీ డోవిష్ గానే వెలువడుతుంది అంటే ఈ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగవు అనే దిశగానే దాన్నే డోవిష్ అంటాం మనం సో డోవిష్ గానే కామెంటరీ వెలువడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఆ కామెంటరీ కోసం చూస్తున్నారు అండ్ యుఎస్లో ఫ్యూచర్స్ డౌ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా కనిపిస్తున్నాయి సో ఫెడ్ రిజర్వ్కి సంబంధించిన హోప్స్ మార్కెట్స్లో గ్లోబల్ మార్కెట్స్లో ఉన్నాయి మన మార్కెట్ సంబంధించి నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం 9370 9380 ఈ లెవెల్ని కనుక నిఫ్టీ నిలబెట్టుకోగలిగి పైకి వెళ్ళగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ 9600 9700 అని అదే కనిపిస్తోంది యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ప్రభావం కూడా ఇవాళ మార్కెట్స్ మీద కొంత ఉంటుంది అఫ్కోర్స్ నిన్ననే మనం కొంత రిజల్ట్స్ రియాక్షన్ అనేది చూసాం యాక్సిస్ బ్యాంక్లో Q4 రిజల్ట్స్ బాగానే వచ్చాయి గైడెన్స్ నిరాశాజనకంగా ఉంది బాగా నిరాశాజనకంగా ఉంది కాకపోతే Q4 రిజల్ట్స్ మాత్రం పాజిటివ్గా వచ్చాయి అండ్ 3000 crores లైక్లీ డిఫాల్ట్స్ కోసం ప్రొవిజన్ చేసింది యాక్సిస్ బ్యాంక్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాబోయే కాలంలో బ్యాంక్ ఎన్పిఎల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని సో మార్కెట్ ట్రెండ్ మాత్రం మనకు పాజిటివ్గానే ఉంది దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిస్కనెక్ట్ బిట్వీన్ ది మార్కెట్ బిహేవియర్ అండ్ ది రియల్ ఎకానమీ అది మనం గత కొంతకాలంగా చూస్తున్నాం మార్చిలో మనం చూసాం మార్చి నుంచి మనకి కోవిడ్ రియాక్షన్ ఇన్ ది మార్కెట్స్ అనేది మొదలైంది మార్చ్ లాస్ట్ టూ వీక్స్ చాలా నెగిటివ్గా మనం ఉండడం చూసాం అక్కడ నుంచి మళ్ళీ ఏప్రిల్లో ఎవరైతే మార్చిలో బేరిష్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు ఏప్రిల్లో బుక్ అయిపోయారు అలాగే ఏప్రిల్లో ఎవరైనా మనకి ఎందుకంటే ఏప్రిల్లో మనకు బుల్లిష్ సైన్స్ మొదలయ్యాయి ఒకవేళ ఏప్రిల్లో ఉన్న సైన్స్ మేలో కూడా ఉంటాయంటే చెప్పలేము ఎప్పటికప్పుడు ఇంటర్నల్స్ మార్కెట్ ఇంటర్నల్స్ మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఎవ్వరం కూడా ధీమాగా ఫలానా విధంగా ఉండబోతోంది ట్రెండ్ అని ఎవరు చెప్పలేదు చెప్పగలిగితే వాళ్ళకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పొచ్చు సో అటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అవుట్ పర్ఫామ్ చేయగలదు కూడా ఎందుకంటే ఇండస్ట్రీ బ్యాంక్ నేను చూసాం మనం 14% పెరిగింది నేను ఒక రోజులో స్టాక్ సో అటువంటి రిజల్ట్ రియాక్షన్ అనేది మనం ఇండివిజువల్ కౌంటర్స్లో చూస్తున్నాం అలాగే యాక్సిస్ బ్యాంక్ ఇవాళ లైమ్లైట్లో ఉండబోతుంది మార్కెట్ ఎలా తీసుకుంటుంది అలాగే రిలయన్స్ మనకు లీడ్ చేసింది ఈ మొత్తం ర్యాలీని కూడా ఆల్మోస్ట్ 15-20% రిలయన్స్ స్టాక్ ప్రైస్ పెరగడం చూసాం నిన్న కూడా ఒక దశలో వీక్ అయినప్పటికీ మళ్ళీ రికవర్ అయింది వోల్టాలిటీ చూసాం అలాగే ఓవరాల్ మార్కెట్లో వోల్టాలిటీ చూస్తున్నాం అండ్ రేపు మనకు ఎక్స్పైరీ ఉంది సో ఎక్స్పైరీ తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ మేకి సంబంధించి తీసుకుంటాయి ఎక్స్పైరీ మేబీ 9500 సమీపంలో మనకు అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఎఫ్ఐఎస్ హ్యూజ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యూచర్స్లో వాళ్ళు నిన్న కూడా చూస్తే లాంగ్స్ యాడ్ చేశారు అలాగే కాల్స్ బై చేశారు పుట్ సెల్ చేశారు సో కొంత మనకు బుల్లిష్ ధోరణి అనేది ఎఫ్ఐఎస్లో కనిపిస్తోంది సో ఓవరాల్గా అక్రాస్ ది వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ అనే పాజిటివ్ నోట్ సో అది మనం గమనించాల్సిన అంశం దీన్ని లిక్విడిటీ అనేది డ్రైవ్ చేస్తుందని పదే పదే మనం చెప్పుకోని అవసరం లేదు ఎందుకంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ అన్నీ కూడా కరెన్సీస్ ప్రింట్ చేస్తున్నాయి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి దట్ లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ దేర్ మార్కెట్స్ అఫ్కోర్స్ మనకి ఇండియాకి వస్తున్న ఫ్లోస్ తక్కువే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బట్ ఇక్కడ స్మార్ట్ మనీ డ్రైవ్ చేస్తుంది మన మార్కెట్స్ని స్మార్ట్ మనీ ఈజ్ చేజింగ్ ఎ ఫ్యూ స్టాక్స్ అటువంటి స్టాక్స్లో అలాగే కొన్ని మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం యాక్షన్ అనేది ఈ మంత్లో చూసాం ఏప్రిల్ ఓవరాల్గా ఏప్రిల్లో సో కాబట్టి ఎప్పటికప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు ప్రత్యేకించి ఎప్పటికప్పుడు మార్కెట్ ఇంటర్నల్స్ని గమనించి రిస్క్ రివార్డ్ రేషియోస్ గమనించి ట్రేడింగ్ చేయాల్సిందే అంతేగాని ఇది బలంగా ఈ ట్రెండ్ ఉంటుంది అని నమ్ముతూ వెళితే మాత్రం డెఫినెట్గా నష్టాలు వస్తాయి అండ్ లెవెల్స్ వరకు చూస్తే మనం 20-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 8896 అండ్ 50-డే ఈజ్ 9933 సో ఈ లెవెల్స్ మధ్యలోనే మార్కెట్స్ మనకు అండ్ 9100 సమీపంలోకి బేస్ ఇప్పుడు మారిపోయింది సో అక్కడ నుంచి
పైకి మనం కొంతకాలం పాటు నిఫ్టీ నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో అందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది ఇంకా మనకు కనపట్టలేదు. ఎప్పటికీ గవర్నమెంట్ ఈ చేష్టలు ఉడిగినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కదలికి వస్తుందనేది మనం చెప్పలేము. రకరకాల అంచనాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రత్యేకించి వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కావాలని, అలాగే సెక్యూరిటీ లేని వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అండ్ లోన్ రీస్ట్రక్చరింగ్, ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ డెట్ ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చరింగ్ చేయాలని ఇంకా రకరకాల డిమాండ్స్ మనకు కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి చలనం లేదు. ఎప్పుడు ఎందుకు ఇలా చలనం లేకుండా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ పొజిషన్ గవర్నమెంట్ది వీక్గా ఉంది కాబట్టి ఈ వీక్నెస్ ఉన్న కండిషన్స్లో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సతమతం అవుతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మార్కెట్స్ మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ కోర్స్. ఏమిటి ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్కనెక్ట్ ఎప్పటికీ తొలగిపోతుంది? ఐదర్ మార్కెట్స్ అయినా కిందకి రావాలి, లేకపోతే ఎకానమీ అయినా పైకి వెళ్ళాలి. రెండు ఇప్పుడున్న డైరెక్షన్లో కొనసాగడం అనేది, ఎక్కువ కాలం కొనసాగడం అనేది కష్టం అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? అంటే ఒకటండి, గ్లోబల్లీ మనం చూస్తే కనుక ఒక్క భారతదేశంలో ఉన్న ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, అన్ని మార్కెట్స్ కూడా చాలా రెసిలియంట్ గా ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా పోస్ట్ కోవిడ్ వీషేప్ రికవరీ వస్తుందనే దానిపైన బెట్ ఎక్కువ చేస్తున్నారు. ఖచ్చితంగా వీషేప్ రికవరీ వస్తుందా అంటే వెరీ మచ్ డౌట్ఫుల్. బట్ ఏంటంటే మార్కెట్స్ మాత్రం అది డిస్కౌంట్ చేస్తున్నాయి. వీషేప్ రికవరీ వచ్చి అనుకున్నంత డ్యామేజ్ కాకపోవచ్చు ఓవరాల్ గా 2021 లో. అండ్ ఏదైతే అంటే ఈ ఫస్ట్ హాఫ్ లూజ్ అవుతున్నామో బిఫోర్ సెప్టెంబర్ నష్టపోతాయి ఎకానమీస్, సెకండ్ హాఫ్ లో రికవర్ అయిపోతుంది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. దట్ ఈస్ డ్రైవింగ్ ది గ్లోబల్ మార్కెట్. ప్లస్ ఎక్కడైతే క్రూడ్ ఇంపోర్టర్స్ ఎక్కువైతే ఉన్నారో అంటే ఆ కంట్రీస్ కన్నిటికి కూడా లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కాస్త బెనిఫిట్ కూడా ఉన్నాయి. కాబట్టి అవి వి షేప్ రికవరీకి ఎయిడ్ చేస్తాయి, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ కి అని చెప్పేసి కూడా కాస్త జనరల్ ఫీలింగ్ ఉంది. అందుకని చెప్పేసి ఈక్విటీ మార్కెట్స్ రెసిలియంట్ గా ఉన్నాయి. అయితే ఈ రెసిలియన్స్ కొనసాగుతుందా అంటే పోస్ట్ లాక్డౌన్, అంటే ఒక్కొక్క కంట్రీ లాక్డౌన్స్ కొంచెం కొంచెం వెనక్కి వెళ్తున్నాయి, కాస్త ఈజ్ చేస్తుంది, అవి స్ట్రాటజీ పెట్టుకుని చేస్తున్నాయి. మన భారతదేశంలో ఇంతవరకు ఈ స్ట్రాటజీ కూడా అనౌన్స్ చేయలే. పోస్ట్ లాక్డౌన్ కి ఏ విధంగా ఉంటుంది, ఏంటి ఏమన్నా లేబర్ లాస్ లో ఏమన్నా రిలాక్సేషన్ ఉంటుందా, ఎందుకంటే కంపెనీస్ ఓపెన్ చేస్తే ఆ టైం అప్పుడు ఎన్ని గంటలు వర్క్ అవర్స్ ఉంటాయి, ఏ విధంగా రెస్ట్రిక్షన్స్ పెడతారు, ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ఏ విధంగా అడాప్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్లస్ మీరు అన్నట్టు ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కనమాట ఎక్కడైతే జాబ్ లాసెస్ అవ్వకూడదో అక్కడ దానికి ఏం బెనిఫిట్ ఇస్తారు. గవర్నమెంట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తా ఉంటే ప్రాబబ్లీ ఏమన్నా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ మే 3rd నాడు మోడీ గారు అనౌన్స్ చేస్తారా, ప్రధానమంత్రి గారు స్వయంగా చేద్దాం అనుకుంటున్నారా లాక్డౌన్ పైన అనౌన్స్మెంట్ చేసేటప్పుడు? ఎందుకంటే మార్కెట్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఓపెనింగ్ చేయతే కనుక ఎస్పెషల్లీ మహారాష్ట్ర గుజరాత్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఎక్కడైతే కోవిడ్ ఎక్కువ ఉందో అక్కడ కూడా కొన్ని ప్లాన్స్ స్టార్ట్ అయింది. లైక్ పూణేలో ఆటో ఎన్సిలరీస్ కొన్ని స్టార్ట్ అయినాయి, మిండా ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివన్నీ కూడా వర్క్ మొదలు పెట్టేసింది. కాబట్టి ఇది డిస్కౌంట్ చేస్తుందా మార్కెట్ అడ్వాన్స్ గా లాక్డౌన్ లో ఎక్సెప్ట్ ఫర్ 75-85 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ, మిగతా అన్ని కూడా ఓపెన్ అవుట్ అయిపోతాయి మే 3rd తర్వాత, అండ్ ఎకానమీ కూడా మళ్ళా రికవర్ అవుతుంది అప్పటి నుంచి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మోర్ ఓవర్ మధ్యలో ఐఎండి మాన్సూన్ కూడా నార్మల్ గా ఉండొచ్చు, అందుకని ఖరీఫ్ కూడా అనుకున్నంత బ్యాడ్ గా ఉండదు ఈసారి. ఆల్రెడీ రబీ బంపర్ క్రాప్ వచ్చింది, పూర్ ప్రొక్యూర్మెంట్ అయినా కూడా ఓవరాల్ గా ఒక ప్రాబ్లం లేకుండా ఉంది, కాబట్టి ఖరీఫ్ కూడా బెటర్ గా ఉంటుందని చెప్పేసి మార్కెట్ ఈస్ డిస్కౌంటింగ్ టూ మెనీ పాజిటివ్స్ యాజ్ ఆఫ్ నో. బట్ నెగిటివ్స్ డిస్కౌంట్ చేయట్లా. నెగిటివ్స్ ఏంటంటే ఈ లాక్డౌన్ స్ట్రాటజీ ఏది ఫెయిల్ అయినా వీఆర్ ఇన్ ఫర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెసెషన్స్ జనరేషన్ హ్యాస్ సీన్. అది ఖచ్చితంగా అయ్యే పరిస్థితి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి గవర్నమెంట్ ఎందుకు ఇన్ఫార్మల్ సెక్టర్ ని ఇగ్నోర్ చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. మార్కెట్స్ మాత్రం డెఫినెట్లీ దే ఆర్ ఎట్ ది హయ్యర్ ఎండ్ ఆఫ్ ది రికవరీ అండి. ఏదైతే కనుక మార్చ్ లో క్రాష్ వచ్చి ఒక బాటం ఫైన్ చేసింది అక్కడి నుంచి ఇప్పుడు రికవర్ అవుతా హయ్యర్ ఎండ్ లో ఉన్నాయి. అండ్ నేను నన్ను చెప్పినట్టు కూడా 9300 పైన ఉంటే కనుక మార్కెట్స్ ఖచ్చితంగా 95 క్రాస్ అయ్యి ఒకసారి 97 కూడా అటెంప్ట్ చేసే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేమని. నిన్న కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే 9500 కాల్ ఆప్షన్ బాగా ట్రేడ్ అయింది లాస్ట్ లో, ఎస్పెషల్లీ అనమాట 50 రూపీస్ ప్రీమియం లో ట్రేడ్ అయింది. ఇది ఎక్స్పైరీ రేపు ఉండగానే
ఉంది ఇంకా వన్ మోర్ డే ఉంది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కనుక రూపాయి మరికి 10,000 కాల్ ఆప్షన్ కూడా ట్రేడ్ అయింది తగ్గినా కూడా ఇన్ఫాక్ట్ కంపేర్ టు డే ఆన్ డే ప్రీవియస్ డే చూస్తే తగ్గినా కూడా యాక్చువల్ గా వాల్యూమ్స్ తక్కువ ఉండాల్సింది ఇట్ హస్ డన్ డీసెంట్ వాల్యూమ్స్ ఆఫ్ అరౌండ్ క్లోజ్ టు 75,000 to 80,000 కాంట్రాక్ట్స్ అయింది కాబట్టి మేబీ నిఫ్టీ మేలు మాత్రం ఖచ్చితంగా ఒకసారి 10,000 క్రాస్ అవుతుంది అని చెప్పేసి అయితే క్లియర్లీ తెలుస్తోందండి ఎందుకంటే మే మీరు ఏదైతే కనుక మేలో 10,000 కాల్ కూడా చూసారో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్రీమియం అంత ప్రీమియం ట్రేడ్ అవ్వకూడదు మామూలుగా మొన్న క్రాష్ అప్పుడు కూడా మనం చూసాం దానికంటే కూడా బ్రహ్మాండంగా ట్రేడ్ అవుతుంది ఎందుకంటే క్లోజ్ టు 200 రూపీస్ ఉందండి ఇది లేదనమాట ప్రీమియం కాబట్టి అంత ప్రీమియం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇన్ మీడియం టర్మ్ ఒక 9,000 బేస్ ఫామ్ అయిందా ఇదివరకు మనం 8,500 అనేవాళ్ళం అది ఇప్పుడు 9,000 కి షిఫ్ట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి పెరిగింది కదా అని షార్ట్స్ కెళ్ళద్దు బీ కేర్ఫుల్ అని చెప్పేసి అని అంటాను ఓకే అండి సో బేస్ అయితే మనకు క్లియర్గా 9,100 పైకి మూవ్ అయింది సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ టు వాచ్ ఇన్ ది మార్కెట్స్ అలాగే లాక్డౌన్ 3వ తారీఖు లేకపోతే 7వ తారీఖు ఆ తర్వాత 10 రోజులకు ఎప్పటికైనా లాక్డౌన్ అనేది ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి పోతాయి పార్షియల్గా లాక్డౌన్ సడలించక తప్పని పరిస్థితి అందరం మళ్ళీ రొటీన్ జీవితాల్లో పడాల్సిందే ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చొని తింటాం సో కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి తరతరాలకి సరిపడినంత ఆస్తి ఎవరికి ఉండదు కాబట్టి అందరం మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాలి కాకపోతే చాలా రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి మాస్కులు సోషల్ డిస్టెన్సింగ్లు హ్యాండ్ వాష్లు ఇవన్నీ కంటిన్యూ చేయాల్సిందే చైనాలో వుహాన్ మనం తెలిసిందే ఎక్కడైతే ఈ కరోనా పుట్టిందో అక్కడ ఆల్రెడీ స్కూల్స్ ప్రారంభమైపోయాయి ఆ స్కూల్స్లో ఎలా కూర్చుంటున్నారు పిల్లలు ఒకసారి చూడండి సో ఆ పిల్లల చుట్టూ కొన్ని క్యాబిన్స్ లాంటివి క్రియేట్ చేసి వాళ్లకు ఫేస్ షీల్డ్స్ లాంటివి ఇచ్చి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు సో అక్కడ ప్రభుత్వాలు పౌరుల భద్రతకు ఎంత ఇంపార్టెంట్ అఫ్కోర్స్ మన ప్రభుత్వాలు ఇవ్వని కాదు బట్ వాళ్ళు మరింత సీరియస్గా పిల్లల కోసం తమ పౌరుల కోసం ఎంత కట్టడిగా వాళ్ళు ఈ లాక్డౌన్ తర్వాత పోస్ట్ లాక్డౌన్ లైఫ్ను లీడ్ చేస్తున్నారో మనం ఒకసారి చూడొచ్చు సో అటువంటి ఏర్పాట్లు మనం కూడా చేసుకోవాల్సిందే లేకపోతే ఎవరికి వైరస్ నుంచి భద్రత ఉండదు కాబట్టి లెట్స్ ఆల్ ట్రై టు ఫేస్ పోస్ట్ లాక్డౌన్ ఇక్కడ నుంచి మనం పోస్ట్ లాక్డౌన్ ఏం చేయాలి అనే అంశం మీదే దృష్టి పెట్టాలి అండ్ చాలా మార్పులు రాబోతున్నాయి లైఫ్ ఆఫ్టర్ లాక్డౌన్ ఈజ్ గోయింగ్ టు బీ నాట్ లైక్ బిఫోర్ ఇంత ముందులాగా మనం జీవించే అవకాశాలు లేవు జీవితం మారబోతోంది ఆ మార్పులన్నీ మనం యంగ్ వరల్డ్ మధ్యాహ్న కార్యక్రమంలో రకరకాల అంశాల గురించి చర్చిస్తున్నాం సో డోంట్ మిస్ యంగ్ వరల్డ్ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న ప్రోగ్రామ్ అది చిన్న విరామం తర్వాత బాలాగారు రాజేంద్ర గారు ఏమంటున్నారో చూద్దాం న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం మనతో మాట్లాడేందుకు బాలాగారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలాగారు సో మనం లైఫ్ ఆఫ్టర్ లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం బ్రేక్ ముందు కూడా ఈ అంశం గురించే మాట్లాడుకున్నాం సో మార్కెట్స్ పరిస్థితి ఏంటి ఎటువంటి మార్కెట్ మూవ్స్ని మనం ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఇన్ఫ్యాక్ట్ మార్చిలో తగ్గింది ఏప్రిల్లో మార్కెట్స్ బాగా రికవర్ అయ్యాయి లోవర్ లెవెల్స్ నుంచి కానీ పోస్ట్ లాక్డౌన్ ఏమిటి ఎలాగా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారు మార్కెట్స్ పోస్ట్ లాక్డౌన్ వచ్చే మార్పులు అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎవ్వరూ ఊహించలేకపోతున్నారండి అంత గెస్ వర్క్లు మాత్రం చాలా నడుస్తున్నాయి కానీ కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బై 2025 75% ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ సో బేసికలీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఏమవుతుంది అదే కాకుండా ఏ దేశ పౌరులు వాళ్ళు జీవించే విధానం శైలిలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి డెఫినెట్లీ ఆ మార్పులు అనేవి వీ హ్యావ్ టు సీ హౌ బిహేవియర్ చేంజెస్ సైకలాజికలీ ఫైనాన్షియలీ ఎకనామికలీ సోషల్లీ ఎలా వస్తాయనేది ఇట్ విల్ ఓన్లీ బి ఫ్యూచర్ గెస్ ఆ కారణం మూలన పోస్ట్ లాక్డౌన్ ఎలా ఉంటుంది అనేది వీ కెన్ ఆల్వేస్ థింక్ ఆఫ్టర్ మేబీ జూన్ ఈ లోపల ఈ ఏప్రిల్ మంత్ లో బాగా పెరిగింది కాబట్టి ఐఎమ్ నాట్ వెరీ బుల్లిష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మే జనరలీ మనకు ఒక సేయింగ్ గతంలో ఎన్నో దశాబ్దాలుగా ఉంది సెల్ ఇన్ మే అండ్ గో అవే సో నా ఉద్దేశం ప్రకారం డెఫినెట్లీ ఈ కరెక్షన్ ఏదైతే వచ్చిందో మేబీ నాట్ ఫ్రమ్ 7,500-8,000 నుంచి కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి కొన్ని లార్జ్ క్యాప్స్ పార్టిసిపేట్ చేసి అరౌండ్ 9,400 దాకా వచ్చాం కాబట్టి ఐ థింక్ మే మంత్ లో మాత్రం ఐ డోంట్ థింక్ మార్కెట్స్
యాక్చువల్లీ ఫినిష్ అండి. ఎప్పుడైతే ఈ ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ ఆర్ యాక్చువల్లీ స్టిములస్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చారో దాని తర్వాత ఒక సెల్ ఆఫ్ ఉంటుందని అనుకుంటాను. సో ఐ థింక్ ఈ రేట్లో మాత్రం ఇన్వెస్టర్స్ ఆర్ ఈవెన్ ట్రేడర్స్ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. ఇన్వెస్టర్స్ కెన్ డెఫినెట్లీ వెయిట్ అండి. చాలా మార్పులు వస్తాయి, మనం ఊహించలేని మార్పులు వస్తాయి. ఓకే అండి. సో డెఫినెట్లీ అందరం కూడా ఆ ఊహించలేని మార్పుల్ని తట్టుకొని జీవించడానికి మనం మన బ్రెయిన్స్కి పదును పెట్టాలి. ఆలోచించండి, చూస్తూ ఉండండి ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి. టెక్నాలజికల్ చేంజెస్ అంటున్నారు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నారు. సో మనం ఇంతకుముందు నిన్న ఒక ప్యానలిస్ట్ మనతో చెప్పడం చూసాం యంగ్ వరల్డ్లో. సో ఇంతకుముందు మనం ఇప్పుడున్న ఎంఎస్ఎంఈల్లో సగం అసలు పనికిరావండి, వాళ్ళ బిజినెస్ మోడల్సే పూర్తిగా అప్సలేట్ అయిపోతాయి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా వేస్ట్ అంటున్నారు. అంత తీవ్రమైన ఆలోచన ధోరణి అనేది మనం సొసైటీలో చూస్తున్నాం. సో వాటన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి, బ్రెయిన్స్కి పదును పెట్టండి. ఎందుకంటే మనిషికి ఒక్కళ్ళకే జీవించి ఉన్నంతకాలం విలువ ఉండేది, తర్వాత చచ్చిపోయేకి ఏ విలువ ఉండదు, ఏ అవయవం పనికిరాదు. కోడి బతుకున్నప్పుడు కిలో 60 రూపాయలు అయితే చచ్చిపోయేకి దాని విలువ 200 రూపాయలు. మనిషి విలువ అలా కాదు, బతుకున్నప్పుడు ఏమాత్రం ఉన్న విలువ ఉంటే చచ్చిపోయేకి అది 0 అయిపోతుంది. కాబట్టి మనం బ్రెయిన్స్కి పదును పెట్టండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో దొరికిన వ్యవధిని ఉపయోగించుకోండి. ట్రై టు యూజ్ దిస్ టైమ్ అండ్ ఎనర్జీ టు థింక్ అబౌట్ ఫ్యూచర్. రాజేంద్ర గారు అంటున్నారు చూద్దాం. రాజేంద్ర గారు, ఏమిటి ఈ ఎక్స్పైరీ, రేపటి ఎక్స్పైరీని దృష్టిలో ఉంచుకొని ఇవాళ రేపు ఎటువంటి పొజిషన్స్ తో ట్రేడ్ చేయొచ్చు? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ మనకి లాస్ట్ 10 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎన్ఎఫ్ సెల్ సిగ్నల్స్ మార్కెట్ లో వస్తున్నాయండి. ఎందుకంటే ఎవ్రీడే కూడా మనం చూస్తున్నాం 100-150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళా కిందకి రావడం చూస్తున్నాం. అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ ఉంది, మొత్తం తుడిచిపెట్టుకొని మళ్ళీ క్లోజింగ్ లో రికవర్ అయిపోయింది. సో నా ఉద్దేశంలో మార్కెట్ ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్స్టెండింగ్ టాప్ కూడా ఉంది, 30-40 పాయింట్స్ లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లీ ఒక బ్రేక్అవుట్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుందండి. నా ఉద్దేశంలో 94-30 దాని ఏమో వన్ డే క్లోజ్ అవుతేనే అట్లీస్ట్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ర్యాలీ 96-06 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ రేపు ఎక్స్పైరీకి నా ఉద్దేశంలో ఎక్స్పైరీ క్యాన్ బి అరౌండ్ 91-30 ఆర్ 95-20 అండి. ఎందుకంటే 94 దగ్గర అయితే డెఫినెట్లీ ఎక్స్పైరీ అవ్వదు, మేబీ 100 పాయింట్స్ పైన ఎక్స్పైర్ అవుతుంది, లేదంటే ఒక 200 పాయింట్స్ కింద కన్నా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే 91-30 అనేది మనకి 20 డే మూవింగ్ యావరేజ్. సో అదొక బేస్ అనేది ఫామ్ అవుతుంది డెఫినెట్ గా. సో ఇంతకుముందు 88-20 ఏదైతే ప్రీవియస్ బాటమ్ ఉందో 16th రోజు ఫామ్ అయింది, ఆ బాటమ్ కాస్ట్ ఇప్పుడు 91-30 దాకా రావటం చూసాం. సో అన్లెస్ 91-30 బ్రీచ్ అవుతే తప్ప 300-400 పాయింట్స్ పడే స్కోప్ ఉంది. ఒకవేళ బ్రీచ్ కాలేదు అంటే కనుక నా ఉద్దేశంలో 91-97 మధ్యలో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మేబీ నెక్స్ట్ సిరీస్ లో కూడా కనిపిస్తుంది. సో బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. బట్ 94-30 అబోవ్ క్లోజ్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 200 పాయింట్స్ టార్గెట్స్ కోసం మేబీ 50-60 పాయింట్స్ ఫిక్స్ టాప్ లాస్ అనేది పెట్టాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 21-462 అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి 400 పాయింట్స్ అప్ మూవ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో నిన్న మనం చూసాం ఎఫ్ఎంసీజీ ఫార్మా బ్యాక్ సెట్ తీసుకున్నప్పటికీ బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం మంచి ర్యాలీ రావటం చూసాం. అండ్ బ్యాంకింగ్ లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ అస్సలు మూవ్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 1% మూవ్ అవ్వలేదు. వేరే అదర్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కానీ లేదంటే ఇండస్ ఇండ్ కానీ ఫెడరల్ బ్యాంక్ ఇలాంటివన్నీ బిట్వీన్ 7-14% పెరిగాయి. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తే కనుక ఈ 800 పాయింట్స్ అప్ మూవ్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో 20,246 దగ్గర సపోర్ట్ ఉంది, కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి బిలో 20,000 స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ ఒక 1,000 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఫార్మాలో మనకి ఒక మైనర్ కరెక్షన్ రావటం చేసాం. సో ఆ స్పేస్ లో ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్స్ మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ డాక్టర్ రెడ్డి ల్యాబ్ చూస్తే కనుక 4100 నుంచి ఆల్మోస్ట్ 3900 దాకా పడుతుంది చూసాం, అంటే 250 రూపీస్ ఆల్మోస్ట్ పడింది. సో 3680 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 20 డే మూవింగ్ యావరేజ్ అనమాట. మేబీ ఒక 200 పాయింట్స్ ఇక్కడ నుంచి పడితే కనుక లాంగ్ క్రియేట్ చేయొచ్చు. మేబీ రానున్న 1-2 మంత్స్ లో ఇది 4200 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. శ్రావణ్ రెడ్డి మెయిల్ పంపించారు, ఎస్బీఐ ఎందుకు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం లేదు, ఇక్కడ కొనుక్కోవచ్చా 2 ఇయర్స్ కోసం? రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? ఆలోచించే పనే లేదండి, డెఫినెట్లీ తీసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్, 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకోవాలి. ఎస్బీఐ రేంజ్ ఇప్పుడు చూస్తే కనుక 173 నుంచి 211 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో మీరు అన్నట్టు లాస్ట్ 1 మంత్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ప్రీవియస్ మంత్ లో చూస్తే 173, ఈ మంత్ లో కూడా 175. సో 2 ఇయర్స్ వీ ఉంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో 2016 లో ఏదైతే ఉందో 148 అనమాట, మేబీ అక్కడ దాకా పడే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వస్తే కనుక.
సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 150 మీరు ఎస్పీ తీసుకోవచ్చు 2 ఇయర్స్ వేతోటి. ఓకే, ఈశ్వర్ అడుగుతున్నారు అపోలో టైర్స్ కొన్నారట 500 షేర్లు ఏ రేట్లో కొన్నారో రాయాలండి, అది కూడా రాయాలి మీరు. సో ఏం చేయొచ్చు కుటుంబరావు గారు, ఎటువంటి సలహా ఇస్తారు? వీక్ గానే ఉండొచ్చండి అపోలోను అదర్ టైర్ కంపెనీస్ కూడా, ఎందుకంటే ఆటోమేటివ్ సెక్టర్ మొత్తం కూడా చాలా చేంజెస్ వస్తాయి ఇప్పుడు. పీపుల్ ఏంటంటే అందులో కూడా ట్రేడింగ్కి ఇది వెళ్ళి కాస్త కాస్ట్ సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చూస్తారు, ఎందుకంటే కార్ ఓనర్స్ కూడా. ఓవరాల్ గా నేను అనుకుంటాం రీప్లేస్మెంట్ ఓఈఎం సప్లయర్స్ కి పర్లేదు, లైక్ ఎంఆర్ఎఫ్ స్టిల్ సెక్టర్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి యాస్ ఆఫ్ నౌ అవాయిడ్ చేయమంటాను. ఆయన కొన్న ప్రైస్ చెప్పలేదు మీరు కాబట్టి ప్రైజ్ని పెట్టేసి కనుక ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనేది కూడా చెప్పే పని. ఓకే అండి, సతీష్ అడుగుతున్నారు ఎల్టీ ఫుడ్స్ కరెంట్ ప్రైస్ లో కొనొచ్చా బాలగారు? యా ఐ థింక్ డెఫినెట్లీ అండి, లాస్ట్ 1 మంత్ లో కూడా అది అబౌట్ 20 రూపీస్ ట్రేడ్ అవుతుంది అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్. ఇప్పుడు మనకి కరెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాన్ ఆన్ ఫుడ్ స్టఫ్ పెట్టినా కానీ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అయినా, ఈవెన్ డొమెస్టిక్ కన్సంప్షన్ లో కూడా మనకి ఈసారి మంచి క్రాప్ వస్తుందని కూడా అన్నాం కాబట్టి ఫుడ్ బిజినెస్ డెఫినెట్లీ కంటిన్యూ అట్ అరౌండ్ 20 రూపీస్. మేబీ విత్ 1-2 ఇయర్ వ్యూ తప్పకుండా కొద్దిగా కొనొచ్చు అండి, దేర్ కెన్ బి 10% కరెక్షన్ ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో కొనుకోవచ్చు. శ్రీదేవి హైదరాబాద్ నుంచి, ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా మంది అనలిస్ట్ అవాయిడ్ చేయమన్నారు కానీ నిన్న చాలా బాగా పెరిగింది, సో అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా పెరిగే అవకాశం ఉందా 1 ఇయర్ వ్యూతో తీసుకోవచ్చా? రెండు స్టాక్స్ కూడా ట్రేడింగ్ బెట్ లాగే తీసుకోవాలి తప్ప ఇన్వెస్ట్మెంట్ వి డోంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే ఇండస్ఇండ్ మీరు చూస్తే కనుక లాస్ట్ మంత్ లో 235 అండ్ లాస్ట్ మంత్ హై వాజ్ 538. సో నిన్న 15-17% పెరిగినప్పటికీ లాస్ట్ మంత్ హై కూడా బ్రీచ్ కాలేకపోయింది. అండ్ సెకండ్ థింగ్ మనం దీనిలో చూడాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 2000 నుంచి 200 రూపీస్ అయిన స్టాక్, సో ఇలాంటి బౌన్సెస్ డెఫినెట్లీ వస్తాయండి, ఆ బౌన్స్ అట్రాక్ట్ అవ్వకూడదు. ఓన్లీ ట్రేడింగ్ బెట్ లాగే ఇండస్ఇండ్ బ్యాంక్ తీసుకోవాలి. ఈ స్టేజ్ లో 380 స్టాప్ లాస్, మేబీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా 538 అనేది రెసిస్టెన్స్ కాబట్టి బిట్వీన్ 550 అండ్ 600 సెల్లింగ్ కూడా చేయాలి, అంటే ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి ఇన్ కేసు కొన్నా కూడా. అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా సేమ్ సిమిలర్ చార్ట్ ప్యాటర్న్స్ అండి, 1919 అనేది మనకి లాస్ట్ 2 ఇయర్స్ లో ఆల్మోస్ట్ మొన్న వచ్చినాక ఒక మంచి బయింగ్ రావటం చేసాం. సో ఈ స్టాక్ కూడా 2700 నుంచి 1900 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ 1900 బీచ్ అయినాక ఇట్ మైట్ కమ్ డౌన్ ఫర్దర్ కాబట్టి ట్రేడింగ్ బెట్ లాగా అటెంప్ట్ చేయండి విత్ 1920 స్టాప్ లాస్. విజయరాజు నాగ్పూర్ నుంచి, కాస్ట్రాల్, మహానగర్ గ్యాస్, సువేన్ లైఫ్ ఈ మూడు ఇక్కడ కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? కుటుంబరావు మూడు లాంగ్ టర్మ్ కొనొచ్చండి, ఎందుకంటే సాఫ్నోవ్ ఏంటంటే మహానగర్ గ్యాస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే క్వశ్చన్స్ లేవు అనమాట అందులో, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ అవునండి, ఎందుకంటే ఎసెన్షియల్ సిటీ గ్యాస్ సప్లై కాబట్టి నష్టం లేదు అది. కాస్ట్రాల్ కూడా అనమాట, దే ఆర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మిగతా గ్రోత్ అన్నా కూడా రెగ్యులర్ కన్స్యూమింగ్ ఐటమ్స్ కాబట్టి ఆయిల్ కానీ ఏదైనా సరే ఇప్పుడు లూబ్రికెంట్ ఆయిల్స్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ కాస్ట్రాల్ ఆల్సో విల్ బి విల్ ఎట్ లోవర్ రా మెటీరియల్ ప్రైజెస్, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంది, సివిల్ లైఫ్ కూడా ఎక్యుమిలేట్ చేయమంటానండి యాస్ ఆఫ్ నౌ. రైట్, నిహారిక మెయిల్ పంపించారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేస్తున్నారట, ఇది వీటిని రిటైన్ చేయొచ్చా, కంపెనీ ఈజ్ గోయింగ్ టు బ్యాంక్ క్రాఫ్ట్. మనం జాగ్రత్తగా గమనించాలండి, చాలా ఖాళీ సమయం ఉంది కదా మనకు, వార్తలను జాగ్రత్తగా చదవాలి. కంపెనీ ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ మొత్తం దివాలా తీయలేదు, వాళ్ళకున్న 6 డెట్ స్కీమ్స్ని వాళ్ళు క్లోజ్ చేసి రిడెంప్షన్ ఇచ్చేస్తున్నారు, అంటే ఇన్వెస్టర్లు ఏదైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తారో అవి వెనక్కి ఇచ్చేస్తున్నారు, ఇది స్థూలంగా చెప్పాలండి. కాబట్టి మీరు డెట్లో ఉన్నారా, డెట్ ఫండ్స్లో ఉన్నారా, లేకపోతే ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనేది స్పష్టంగా రాయాలి. నిన్న కూడా మనం ఒక కాలర్కి చెప్పడం జరిగింది, మనం ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ముందు ఆ స్కీమ్ పేరు చూడాలి, ఆ స్కీమ్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు ఫండ్ మేనేజర్ అనేది చూడాలి, అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి అంశాన్ని చాలా నిశితంగా పరిశీలించిన తర్వాతే చేయాలి. ఇంట్లోకి సరుకులు కొనేటప్పుడు ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో అంతకంటే 100 రెట్లు ఎక్కువ జాగ్రత్తలు మన ఇన్వెస్ట్మెంట్ సంబంధించి తీసుకోవాలి. సో మీరు ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారో రాస్తే దాన్ని బట్టి మనం సమాధానం ఇవ్వగలుగుతాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం 1:30 యంగ్ వరల్డ్ కార్యక్రమం కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.